హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారీ విధానం చూడబోతున్నాము ఇది ముఖ్యంగా యూజ్ చేసేది ఆకుకూరలకి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆకుకూరలకే ఎందుకు యూజ్ చేయాలి అనేది నేను ముందు ఈ వీడియోలో ముందు ముందు ఈ వీడియోలో చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకోసం నేను అలా చెప్పాను అనేది తర్వాత దీనికోసం నేను ఏ ఆకులు తీసుకున్నాను అనేది కూడా నేను మీకు ముందు చెప్తాను నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాడు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేయండి దీనివల్ల నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోలని కాకుండా ముందుగా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ మనం అందరూ ఏం చేస్తూ ఉంటామంటే ఆకూరల్ని చాలా ఇష్టపడతాము ఈ ఆకుకూరలు వేసినప్పుడు కొన్నిసార్లు అవి సరిగ్గా పెరగవు పెరగవు కదా అనేసి మనం ఏం చేస్తామంటే కంపోస్ట్ ఉంటాం కంపోస్ట్ చేయడం వల్ల అవేం సరిగా పెరగవు ఎందుకంటే ఆ కంపోస్ట్ అది మట్టిలో ఇదైపోయి దానికి అందేసరికి ఈ మొక్కల లైఫే అయిపోతుంది అనమాట సో దానివల్ల ఈ మొక్కల లైఫ్ చాలా తక్కువ ఉంటుంది ఈ ఆకుర లైఫ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫాస్ట్గా పెరిగే ఏదైనా ఒక ఫర్టిలైజర్స్ ఇవ్వాలి దీనికి తొందరగా మనకు అందుబాటులో ఉండేది లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట చాలా తొందరగా మొక్కలు గ్రహిస్తాయి దాన్ని మనం కంపోస్ట్ చేస్తే ఒక పదిహేను రోజులు పది రోజులు అట్లా పడుతుంది కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేసినప్పుడు రెండు మూడు రోజులలో దాని డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు నేను దీనికోసం ఏ ఆకులు తీసుకున్నాను అనేది చూపిస్తాను ఇప్పుడు దీనికి నేను ఏం చేసి తీసుకున్నానంటే మునగ ఆకు తీసుకుంటున్నాను ఈ మునగ ఆకులే ఎందుకు తీసుకుంటున్నానంటే మునగ ఆకులే చాలా రకాలుగా విటమిన్స్ అవన్నీ మినరల్స్ అవన్నీ ఉంటాయి ఇవన్నీ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది మనం ఎంతసేపు ఏం చేయాలనుకున్నామంటే అంటే ఈ మనుషులకే బాగా పనిచేస్తాను అనుకున్నాం కదా అలా కాదండి ఆకు మన మొక్కలు కూడా చాలా బాగా పనిచేస్తుంది మొక్కలు కూడా విటమిన్స్ మినరల్స్ అవన్నీ కావాలి పోషకాలు సూక్ష్మ పోషకాలు అవన్నీ అంటాం కదా ఇవే అనమాట ఇవి ఈ మునగ చెట్లలో చాలా బాగుంటుంది ఏదైనా నేను ఇంతకన్నా ముందు కూడా ఒక వీడియోలో మీకు చెప్పాను ఈ గడ్డి ద్రావణం చేసి స్ప్రే చేయండి దీనివల్ల తొందరగా నైట్రోజన్ అందుతుంది అని అలాంటిది ఇది ఇంకో వీడియో అనమాట ఈ మునగాకులతో ఆకులతో చాలా రకాలుగా మనం వంటలు వాడుతూ ఉంటాము అది పక్కన పెడదాము ఇప్పుడు మొక్కల గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాము ఈ ఆకులు తీసుకొచ్చుకొని బాగా కడిగేసి కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ పట్టండి మెత్తగా రుబ్బుకోండి ఎంత మెత్తగా అవుతుందో అంత మెత్తగా రుబ్బుకొని దాన్ని ఫిల్టర్ చేసేసేయండి ఫిల్టర్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకేం కలపక్కర్లేదు దాన్ని ఓన్లీ మునగ రసం మాత్రం తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రసం మీకు దొరికిందంటే ఒక ఆరేడు గ్లాస్ వాటర్ కలపండి దానికి వాటర్ కలిపేసి దాన్ని అన్ని మొక్కలకి స్ప్రే చేసేసేయండి ఎప్పుడు స్ప్రే చేస్తారంటే మార్నింగ్ నైన్ లోపల స్ప్రే చేసేయండి మీరు చాలా బాగా పనిచేస్తుంది ఇది కొంచెం ఏమైనా మట్టిలో పడినా కూడా ఏం ప్రాబ్లం లేదు ఎక్కువ ఉంటే మట్టిలో కూడా కలపవచ్చు నేను మట్టిలో ఎందుకు ప్రిపేర్ చేయనంటే ఒకే రకం పోసేస్తే మళ్ళీ ఆకురలో మళ్ళీ అది మట్టి నుంచి అటు ఇటు అయిపోయి ఇదైపోతుంది సో దానివల్ల నేను చెప్పట్లేదు అలా పోసేసేయండి అనేసి తర్వాత మీకు ఎప్పుడైనా ఎక్కువ లీవ్స్ దొరికిందనుకోండి అనుకోండి ఆకులు దొరికినప్పుడు దాన్ని తెచ్చుకొని కొద్ది నీడలో డ్రై చేయ అంటే ఎండబెట్టండి అంటే నీడలోనే ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి పౌడర్ చేసి పెట్టుకొని వారానికి పది రోజులకు ఒకసారి నీళ్ళులో కలిపేసి ఒకరోజు నైట్ ఉంచండి తర్వాత మర్నాటి రోజు మళ్ళీ దానికి ఆరే గ్లాస్ వాటర్ కలిపేసి స్ప్రే చేసేయచ్చు ఇంకొకటి నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఆకులు తీసుకొచ్చి ఒక గిన్నెలో వేసి బాగా మరిగించండి సన్నటి మం మంట మీద మరిగిస్తే అది ఏమవుతుందంటే కషాయం తయారవుతుంది అంటే ఒక లీటర్ నీరు వేసి మనం మరిగిస్తే అది హాఫ్ లీటర్ రావాలి అది వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఒక గ్లాస్ మనకు ఆ ద్రావణం దొరికిందనుకోండి ఆ కషాయం దొరికితే దానికి ఒక ఏడెనిమిది గ్లాసులు వాటర్ వేసేసి దీన్ని కూడా స్ప్రే చేసేయచ్చు ఈ కషాయం మనం స్ప్రే చేయడం వల్ల మొక్కలకి చిన్న చితక ఏమైనా పురుగులు గిరుగులు ఉన్నా కూడా పోతుంది ఇది కూడా మార్నింగ్ టైమే మనము దాన్ని స్ప్రే చేయాలి ఇంకా నెక్స్ట్ లాస్ట్ మెథడ్ ఏంటంటే ఆకులు తీసుకొచ్చి నీళ్ళలో నానబెట్టాలి ఒక టూ త్రీ డేస్ నానబెట్టాలంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ నానబెడితే చాలు కొద్దిగా వాసన వస్తుంది ఇది ఎందుకంటే అందులో ఆకులో ఉన్న పోషకాలనే నీళ్ళలో దొరక వెళ్ళిపోద్ది కదా కొద్దిగా కుళ్ళినట్టుగా వాసన వస్తుంది కానీ అది కూడా బాగా పనిచేస్తుంది కానీ నేనైతే అంతగా మీకు సలహా ఇవ్వని ఇది నానబెట్టి వేయండి అనేసి ఫస్ట్ మెథడ్లే రెండు మెథడ్లే మీరు యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందని అంటాను ఇది ఎలాగో చెప్పాలి కాబట్టి ఈ మెథడ్ చెప్పాను ఇందులో ఏదో ఒకటి మీరు వాడటం వల్ల ఏమవుద్దంటే ఆకుకూరలకి తొందరగా పోషకాలు అంది మీకు ఆకులని పెద్ద పెద్దగా గ్రీన్ కలర్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దాంట్లో వచ్చే పురుగులన్నీ చాలా తక్కువైపోతుంది ఈ పురుగులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మొక్కల్లో బలం లేకపోతేనే అన్ని రోగాలు వస్తూ ఉంటుంది మనం ఇలాంటి టానిక్ ఏదైనా చేసిస్తే ఏమవుతుందంటే మొక్కల్లో చాలా బలం శక్తి వచ్చి ఎలాంటి రోగాలు వచ్చినా కూడా అవి తట్టుకుంటాయి తట్టుకుంటేనే బాగా పెరుగుతుంది లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాయి మొక్కలు సరిగా పెరుగుదల ఉండదు ఇదండి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయింది చాలా చిన్న వీడియో ఇది మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ ఒక మంచి సబ్జెక్టుతో కలుద్దాము అంతవరకు సేఫ్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి మొక్కల్ని చాలా బాగా చూసుకోండి ఉంటానండి బాయ్ బాయ్